नमस्ते, ना पेर तेजस्विनी, वेलकम टू ट्रूथ न्यूज। విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం గత్తుం పంచాయతీ వెలగపాడు గ్రామంలో జీవనం సాగిస్తున్న గిరిజనులు కనీస మౌలిక సదుపాయాలు లేక అనేక సమస్యలకు గురై పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే సుమారు 5 కిలోమీటర్ల డోలీ మోత ద్వారా కరకవలస చేరుకుని అక్కడి నుండి ఏదో వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించాలని, అందుబాటులో వాహనం లేకపోతే చావే శరణ్యమని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మా గ్రామానికి రహదారి మార్గం లేదని, ఎట్టకేలకు గత సంవత్సరం రహదారి మార్గం ఏర్పాటుకు నిధులు జారీ చేయడంతో రహదారి వచ్చిందనే ఆనందం ఆదిలోనే ఆగిపోయిందని తెలియజేశారు. ఈ రహదారి మార్గం నిర్మించే కాంట్రాక్టర్ బిల్లులు అవ్వకపోవడంతో రహదారి నిర్మాణాన్ని మధ్యలో ఆపివేయడంతో ఇప్పటి వరకు మెటల్తో వేసిన రోడ్డు కూడా ఈ మధ్య కాలంలో పడిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిందని వాపోయారు. మా గ్రామానికి సిమెంట్ ఇసుక తీసుకువచ్చే పరిస్థితి లేనందున కొన్ని గృహాలు నిర్మాణం కేవలం మట్టితోనే నిర్మించుకున్నామని, గతంలో పడిన వర్షాలకు మా గృహాలు కూలిపోవడంతో మాకు న్యాయం చేయండిని అనేక సార్లు అధికారులకు తెలియజేసినా నేటి వరకు ఎవరూ స్పందించలేదని వాపోయారు. 77 నంబర్ జీవోను వెంటనే రాష్ట ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం పోరుమామిళ్ల ప్రధాన రహదారిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ పట్టణ కార్యదర్శి అభిలాష్ మాట్లాడుతూ 77వ నంబర్ జీవోతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పేద విద్యార్థుల చదువులకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. పేదల చదువులకయ్యే ఖర్చులను పూర్తిగా రాష్ట ప్రభుత్వమే భరిస్తుందని పాదయాత్రలో చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారన్నారు. ప్రైవేట్ పీజీ కళాశాలలో చదివే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన రాదని, జీవో నంబర్ 77ను తీసుకురావడం అన్యాయమన్నారు. కావున జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాకో కన్వీనర్ ప్రసాద్, పట్టణ సహాయ కార్యదర్శి చంద్ర, రమణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి విద్యార్థుల ఓట్లతో గెలవడమే కాకుండా నేను అనంతపురంలో విద్యార్థులపై అతి దారుణంగా లాఠీచార్జ్ చేపించడం దారుణాది దారుణం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అడిగారా? ఎయిడెడ్ విద్యాసంస్థలని పరిరక్షించండి, మా విద్యాలయ మా పాఠశాలలు మా కళాశాలలు మాకు ఇబ్బందిని అడిగితే లాఠీచార్జ్ చేపిస్తారా? ఇది ఎక్కడి న్యాయమయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్తున్నాము, మీరు ఎవరి జోలికైనా వెళ్ళండి, కానీ విద్యార్థి జోలికి వస్తే మాత్రం మీకు పుట్టగతులు ఉన్నామని హెచ్చరిస్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఖరి మార్చుకొని జీవో నెంబర్ 35, 42ని వెంటనే రద్దు చేస్తారని, చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు ర్యాలీలు చేయడమే కాకుండా అసెంబ్లీ ముట్టడి చేస్తామని ఏబీపీ హెచ్చరిస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం స్థానిక పొలం చెరువుగట్టు బుద్ధ పార్క్ ఆవరణలో ఈ నెల 6వ తేదీన జరగబోయే త్రిరత్న బుద్ధ విహార్ 15వ వార్షికోత్సవం, డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి కరపత్రాలను డీబీ లోక్ ఆవిష్కరించారు. ఈ నెల అమలాపురం పట్టణంలోని బుద్ధ విహార్ 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముమ్మిడివరం పోలమ్మ చెరువు బుద్ధ పార్క్ వద్ద అంబేద్కరీయులు, బౌద్ధులు, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తల సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా త్రిరత్న బుద్ధ విహార్ సెక్రటరీ జనరల్ డీబీ లోక్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అమలాపురంలోని త్రిరత్న బుద్ధ విహార్ 15వ వార్షికోత్సవం, అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఈ నెల 6వ తేదీ సోమవారం ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జపాన్ బౌద్ధ భిక్షువు చే బౌద్ధ ధర్మం ఇవ్వబడుతుందని, బౌద్ధ ధర్మ స్వీకరణలో ఎక్కువ మంది బౌద్ధ అభిమానులు అంబేద్కరీయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రిపబ్లికన్ పార్టీ నాయకులు దాసరి సత్యనారాయణ, పెయ్యిల పరశురాముడు, యలమంచలి బాలరాజు, బుడితి శ్రీనివాస్, దాసరి చిన్న, నలమాటి శివ, రేవుమూర్తి, గెల్లా రాజేంద్ర ప్రసాద్, దేవరపల్లి ఏడుకొండలు, కాశీమూర్తి, మట్లా సీను తదితరులు పాల్గొన్నారు. బౌద్ధులకి మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన జైభేం. ఈ నెల 6వ తారీఖున అమలాపురం మహానగరంలోని త్రిరత్న బుద్ధ విహారంలో త్రిరత్న బుద్ధ విహార 15వ వార్షికోత్సవం డాక్టర్ బాబాకి నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఉదయం 7 గంటలకు బుద్ధ వందనం, పంచశీల పారాయణం జరుగుతుంది. దాని తర్వాత 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా బౌద్ధు తీసుకునే బౌద్ధ స్వీకారానికి వచ్చే బౌద్ధు తీసుకునే వారు కూడా జపాన్ బౌద్ధ గురువు మాంకేజీ, వరల్డ్ ఫేమస్ బౌద్ధ భిక్కు మాంకేజీ చేత అది ఈ బౌద్ధ స్వీకరణ ఉద్యమం, బౌద్ధులకి బౌద్ధ డబ్బు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత లంచ్ అది బ్రేక్ఫాస్ట్, తర్వాత మరలా 11 గంటలకి మధ్యాహ్నం నుండి గడియాతమ్మ వరకు
అది బ్యాండు తర్వాత గారడి తర్వాత డప్పులతో బ్రహ్మాండమైన ఊరేగింపు. దాని అనంతరం భోజనాలు మరల 3 గంటలకు సెషన్స్ 2వ సెషన్స్లో అంబేద్కర్ అవార్డులు ప్రదానం. డాక్టర్ బాబుజీ గారి చేత అవార్డు ప్రదానం జరుగుతుంది. అవార్డులు ప్రదానం అయిన తర్వాత ఒక అరగంట బౌద్ధం మీద ఉపన్యాసం జరుగుతుంది. అది దాటిన తర్వాత బీహార్ మన నాగపూర్ నుంచి వచ్చే బౌద్ధ కళాకారుల చేత ముఖ్యంగా ఆడపడుల చేత బౌద్ధ నాట్యం జరుగుతుంది. బౌద్ధ నాకు నాట్య రూపంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను సెక్రటరీ జనరల్ ఆఫ్ బుద్ధ విహార ఉన్నందుకు కోరుతున్నాను. జై భీమ్. విశాఖ జిల్లా ఏజెన్సీ ముంచంగిపట్టు మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఓటీఎస్ రద్దు చేశారని హర్షం వ్యక్తం చేశారు. అరకు ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యే ఎంపీ మాధవిలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మన్యం ప్రాంతంలో 10,000 రూపాయల ఓటీఎస్ కట్టలేరని తెలియజేయగా జగనన్న 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఓటీఎస్ రద్దు చేయడానికి సానుకూలంగా స్పందించి రద్దు చేశారని ముఖ్యమంత్రి గిరిజనుల పక్షపాతని మండల వైసీపీ శ్రేణులు జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్లికార్జున్ ఎంపీపీ సీతమ్మ సర్పంచ్ రమేష్ తదితరుల సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షుడిని ఈరోజు మేము జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసాము. దీనికి గల కారణం మన గిరిజన ప్రాంతంలో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని మన గిరిజన ప్రాంతం ఎత్తివేసినందుకు చాలా సంతోషకరంగా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈ సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్ అనేది చాలా మంచి కాన్సెప్టే, కానీ అది మైదాన ప్రాంతంలో అయితే భూమికి వేల్యూ ఉంటుంది. ఇల్లులకి మంచి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ పట్ట వస్తుంది 10,000కి, చాలా మంచి కాన్సెప్టు. గిరిజన ప్రాంతంలో అయితే మనకు అది చేసుకోవడానికి జనాల మనవాళ్ళు అంతకు ఇంట్రెస్ట్ తీసుకోరు, ఎందుకంటే మనకు రేట్లు చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతంలో అయితే ఎవరు ఇల్లు కొనుక్కోరు, కట్టిన ఇల్లులే ఖాళీగా ఉంటున్నాయి. పైగా మన ఒక గ్రామకంఠంలో మన ఇల్లు నిర్మించుకుని ఉంటాము. గత ప్రభుత్వంలో హయాంలో ఇచ్చింది గృహాలకి కట్టుమన్నారు, దానికి పట్ట వస్తుంది అన్నారు, కానీ అది మనకు పెద్దగా వర్కౌట్ అవుతుంది అన్నది మన గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీ మేడం గారు వీళ్ళందరూ కలిసి గిరిజన మన గిరిజన ప్రాంతంలో మినాయింపు ఇవ్వమనేసి మన గౌరవనీయులు జగనన్న గారికి తెలియజేయగా ఆయన మన ప్రాంతానికి మినాయింపు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మధ్యకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వము ఓటీఎస్ ద్వారా 10,000 కట్టే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఆ యొక్క కార్యక్రమాన్ని మన 5th షెడ్యూల్ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికము దాన్ని కట్టలేని పరిస్థితిలో పేదరికంలో ఉంటున్నారనేసి మేమందరం కూడా సర్పంచులుగా మా పార్టీ పెద్దలుగా కార్యకర్తలుగా అందరూ కూడా మా యొక్క అధిష్టానానికి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేగా కూర్చొని మనము వెళ్ళి ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. 10,000 రూపాయలు కట్టవద్దు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు 10,000 కట్టవద్దు అని. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మా ప్రజలు మొత్తం కట్టవద్దు అని చెప్పారు. అందరికి విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన దీక్షా శిబిరం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేసి పీఆర్సీడీఏ అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులని క్రమబద్దీకరించాలని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. సిపిఎం పార్టీ పార్వతీపురం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారి సమస్యలు పరిష్కరించాలని దీక్ష చేపట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆందోళన పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ పిలుపును సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సంపూర్ణంగా బలపరుస్తూ ప్రభుత్వ హామీ ప్రకారం సిపిఎను వెంటనే రద్దు చేయాలని, పీఆర్సీ ప్రకటించారు డిఏను అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఓఈకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లి సామమూర్తి, బంటు దాసు, కె రామస్వామి, పార్వతీపురం టౌన్ కమిటీ సభ్యులు పాకల సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీని ప్రకటిస్తానని చెప్పేసి ఎన్నికలు ముందు హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెంటనే ప్రకటిస్తానని చెప్పింది. ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకి పీఆర్సీని ప్రకటించలేదు, వెంటనే ప్రకటించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయించుతాను. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో రద్దు చేస్తానని చెప్పేసి చెప్పారు. ఈవేళ దాని గురించి మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని, అలాగే పిఆర్సీని ప్రకటించాలని, డిఏని బకాయిల్ని ఇవ్వాలి, అలాగే డిఏలు కొత్త డిఏలని అమలు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఆందోళన పోరాటాలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు చేశారు, వాటిని అమలు చేస్తానని చెప్పి ఈవేళ అమలు చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఐక్యంగా ఆందోళన పోరాటానికి పిలుపిచ్చారు. ఆ పోరాటాన్ని సిపిఎం పార్టీగా, పార్వతీపురం జిల్లా కమిటీగా సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసని ఈరోజు ఈ నిరాహార దీక్ష శిబిరం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 7 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. వీళ్ళకి ఏ రకమైన గ్యారంటీ లేదు. జీతం కానీ, ఉద్యోగ భద్రత కానీ లేదు. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో ముంపు ప్రాంతాలైన బైపాస్ కాలనీ, జనశక్తి కాలనీ, రైతు బజార్, నెల్లి చెరువుగట్టు, సౌందర్య థియేటర్ బ్యాక్ సైడ్ లో లేయింగ్ గల ప్రాంతాలను గుర్తించి అక్కడి గల ప్రజలకు జవాద్ తుఫాన్ తీవ్రతను వివరిస్తూ అక్కడి నుండి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలైన పురపాలక సంఘ హైస్కూళ్లకు తరలించడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాకుండా వారికి తుఫాన్ తీవ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్, ఫైర్ స్టేషన్ అధికారి మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ గారు జిల్లాలో ఉన్న యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి ఎక్కడ ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరగకుండా, ప్రజలెవరికి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడడంలో అందరు అధికారులు కూడా వారి పరిధిలో అన్నమాట చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడాను, అలాగే మనకి హెడ్ క్వార్టర్ నుంచి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ సుదర్శన్ గారిని మరి స్పెషలాఫీసర్గా ఈ జావేద్ తుఫాన్ వరకు తీసుకునే చర్యల మీద ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి అతను కూడా ఇక్కడ మనకు పంపించడం జరిగింది. అందులో భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్ మనందరం అన్ని డిపార్ట్మెంటు, పోలీసు, ఫైరు, అలాగే మిగిలిన లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడైతే ఇక్కడ ముంపుకు ప్రభావం ఎక్కువగా ఉన్న ఏరియాలు ఉన్నాయో అర్బన్ పరిధిలో, మరి నగర ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 4 ప్రాంతాలను మనం ఐడెంటిఫై చేసాము. అది బైపాస్ కాలనీలో ఉన్నటువంటి ఏదైతే బైపాస్ కాలనీలో ఉన్న ఎర్రకాలువ కదా, వరహాల గడ్డ ఒకటి, అలానే ఇక్కడ కూడా జనశక్తి కాలనీలో ఇక్కడ ఇది ఎక్కువ కూడా మనకి వర్షాలు భారీ ఎత్తున పడేటప్పుడు ఈ కాలనీల కింద అనమాట ఉన్నటువంటి గృహకల్పాలు ఉన్న పబ్లిక్ మరి ఇనానిడేషన్ గురవుతున్నారు. ఆ ముంపు ప్రభావం నుంచి దూరంగా తీసుకెళ్ళడానికి వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీరు రెడీగా ఉన్నట్లయితే తుఫాన్ తాలూకా ప్రభావాన్ని బట్టి ఇమీడియట్గా పక్కనున్న స్కూల్లోకి వాళ్ళని షిఫ్ట్ చేయడానికి, అలాగే సౌందర్య థియేటర్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ పొలాల్లో ఏరియాలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అక్కడ ముంపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరినీ అలర్ట్ చేయాలని, అలాగే ఈ నెల్లి చెరువు గట్టు దగ్గర కూడా ఉన్నటువంటి గుడిసెలు ఉన్నాయి, 80 నుంచి దాదాపు 100 కిలోమీటర్ స్పీడ్లో మరి విండ్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది మరి వాతావరణ నిపుణులు. సో వారి సూచనల ప్రకారం అక్కడ ట్యాచర్ హిస్టర్స్లో ఎవరైతే మనకి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ దగ్గరలో ఉన్నటువంటి సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి వాళ్ళని కూడా మనం ముందుగా వాళ్ళని ప్రిపేర్ చేసి అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడమే కాకుండా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం మన్యం ముంచంగిపట్టు మండల పరిధిలో జవాద్ తుఫాన్ కు అప్రమత్తంగా ఉండాలని స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓలు కోరారు. ప్రజలు వరి కోతలు ఉంటే ఆపుకోవాలని, పనులు, వరి కుప్పలు జాగ్రత్తగా సమకూర్చుకోవాలని, తుఫాన్ వల్ల కలుగు నష్టాలను, ఇబ్బందులను మండల కేంద్రంలో ముందస్తుగా పరిగణలోకి తీసుకుని కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్ వలన ఎవరైనా ఇబ్బంది పడితే మండల స్థాయిలో ఏర్పరిచిన కంట్రోల్ రూమ్ లో సంప్రదించాలని మండల ప్రజానికానికి తెలియపరిచారు. మండల స్థాయిలో ఉన్న అన్ని సౌకర్యాల, అన్ని శాఖల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ అంతరాయం, తదితర అంతరాయాలకు వెంటనే స్పందించాలని తెలియజేశారు. తుఫాన్ రానున్న 3 రోజుల్లో
తను చేయవలసిన కార్యక్రమాలకి సైకిల్ నుంచి చేయవలసిన కార్యక్రమాలకి సైకిల్ అయిపోయిన తర్వాత టీచింగ్ దర్ చేయడం కార్యక్రమాలన్నీ ఇప్పుడు మనకి దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ ఆదేశాలన్నీ కూడా వీళ్ళందరికీ మనం పాసాలు చేయడం జరిగింది. దీని ద్వారా సచివాలయం స్టాఫ్ అందరూ వాంటీల ద్వారా కథలు చేసి ఈ మండలంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏ నష్టం నివారణ లేకుండా చేయడానికి నివారణ చర్యలు మనం అన్నీ కూడా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడానికి మేము అంతా కృషి చేస్తున్నాం. ఇక్కడ ఒక కథలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏ రకమైన సమస్యలు లేకుండా ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా తుఫాన్ మోసం పడ్డది అన్ని కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మాకు ఫోన్ చేసి ఇమీడియట్గా దాన్ని ఎన్ని కూడా సాల్వ్ చేసి ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాణ నష్టమో అదే విధంగా ఆస్తి నష్టం కూడా ఎక్కడ కూడా జరగకూడదనే ఉద్దేశంతో పీఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారము అదే విధంగా జిల్లా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా సబ్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అన్ని మండలాలు మన ఇక్కడ ఈ మండలంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామండి. అందరికీ కూడా ముందస్తు మరి అన్ని కూడా హెచ్చరికలన్నీ జారీ చేసి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా తుఫాను వస్తే ఎదుర్కోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటంటే మండల కేంద్రంలో మరి కంట్రోల్ రూమ్ పెట్టామండి 24 గంటలు. అదేవిధంగా విలేజ్ లెవెల్లో కూడా మరి పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో 24 అవర్స్ కూడా కంట్రోల్ రూమ్ ఉంటుందండి. ప్రజలందరూ కూడా ఏ విధమైన భయాందోళనకు గురి అవసరం పని లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్ గా మాకు తెలియజేస్తే దానికి టీమ్స్ ఉన్నాయండి. టీమ్స్ అందరూ కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మరి అవన్నీ కూడా మేము చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా మరి ఎక్కడైతే మనకి కౌంటీ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్ కి మరి ఫోన్ చేసి మీరు ఇమీడియట్ గా మాకు తెలియజేస్తే మరి అలా అదే విధంగా ఫీల్డ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్క సిబ్బందిని కూడా తుఫాను వెళ్లే వరకు కూడా ఉండమని ఆదేశాలు జారీ అయింది జారీ చేశామండి. కాబట్టి మీరందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేసి మరి తుఫాన్ ఇంత తీవ్రతంగా ఉన్నప్పుడు మరి ఇంటిలో వదిలి బయటికి రావద్దని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుచున్నామండి. అదేవిధంగా చెట్లు కానీ లేకపోతే పవర్ కట్ కానీ ఏమన్నా అయితే ఇమీడియట్ గా తెలియచేయండి. అదేవిధంగా ఎవరైనా పాడుబడిన ఇంట్లో గానీ నివాసం ఉంటే వాళ్ళందరినీ కూడా మరి శిబిరాల్లోకి తరలిస్తామండి. ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే ముందుగా మాకు తెలియజేయండి.